తోటపల్లి గుడూరు మండలం నరుకూరు ఋషి కళ్యాణ మండపంలో వైకాపా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు నరుకూరు ఋషి కళ్యాణ మండపంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండలంలోని రెవెన్యూ సమస్యలపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. సౌతాంగ్లూరు గ్రామంలో టీడీపీ వారు కక్షపూరితంగా ఫ్లెక్సీల తొలగింపుపై నరుకూరు ఋషి కళ్యాణ మండపంలో మండల వైకాపా నేతలు పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్, జేసీ కన్వీనర్ తలమంచి సురేంద్ర బాబు విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మా తోటపల్లిగూడూరు మండలానికి సంబంధించి సౌత్ ఆంధూర్ అనే గ్రామంలో మా ప్రోగ్రామ్ జరిగిన రోజు ఫ్లెక్సీలు కట్టడం, అవి కంటిన్యూగా ఉండడం, అది చూసి ఓర్వలేక ఆ ఊర్లో ఉన్నటువంటి లీడర్లు ఆ ఫ్లెక్సీలు చించేదానికి ఒక పిల్లవాడికి 6 సార్లు ఫోన్ చేసి ఆ పిల్లవాడిని అక్కడికి రమ్మని ఆ పిల్లవాడి చేత కట్ చేయించి అదేదో ఓల్డ్ ఫ్లెక్స్ వాలిపోయినట్టు ఓల్డ్ ఫ్లెక్స్ ఇప్పుకోబోతున్నట్టు వాళ్ళ ఫ్లెక్స్ వాళ్ళు ఇప్పుకోబోతుంటే ఎవరికేం ఇబ్బంది లేదు. వాళ్ళ ఫ్లెక్స్ వాలిపోయింది, వాళ్ళు ఇప్పుకోపోవడం కరెక్టే. పక్కన ఉన్నటువంటి మా ఫ్లెక్స్లతో వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు వచ్చి కక్షపూరితంగా ఫ్లెక్స్లు ఇప్పి దానికి పెద్ద హైడ్రామా చేసి నిన్న పోలీస్ స్టేషన్ ముందు వచ్చి ఏదేదో మాట్లాడి ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ద లీడరు ఆయన వచ్చేసి పోలీస్ స్టేషన్ ముందర ఏదో రేపు మా ప్రభుత్వం వస్తుంది, మేము చించేస్తాం పొడి చేస్తాం అంటే అదంతా కళలు అంటున్నారా మీరు మీ ప్రభుత్వం వస్తుందని? అది కరెక్ట్ పద్ధతి కాదు. నీ ఫ్లెక్స్ ఉంటే నువ్వు ఉంచుకో, మా ఫ్లెక్స్ ఉంటే మేము ఉంచుకుంటాం. ఫ్లెక్స్ లేదా చించేదా? అది ఏం పద్ధతయా? నువ్వే చెప్తున్నావు చిన్నకుంటే 2000 3000 అవుద్దని. అసలు ఎందుకు చిన్నతాయి ఫ్లెక్స్లు? మీ ఓల్డే మా పిల్లవాడికి ఫోన్ చేసి పదే పదే రమ్మని చెప్పి కట్టించాల్సిన పరిస్థితి ఏముంది? కట్టించారు, తప్పు చేశారు, తప్పును తప్పుగా ఖండించండి. అదేమన్నంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి పల్లెటూరు ప్రశాంతంగా ఉన్నాయి ఆయనకి చెప్తారు. ఆయన మంచితనం, ఆయన చేసే అభివృద్ధి, ఆయనకున్నటువంటి ఈ ఏరియా మీద శ్రద్ధ కనీసం ఒక 1% కానీ మిగతా ఉంటే గతంలోని ఊర్లను ఇంకా ప్రశాంతంగా ఉండవు. మా మినిస్టర్ గారు తువ్వుకు కానీ గొడవకు కానీ చిన్న పొరపాటు చేస్తే ఫస్ట్ మమ్మల్ని మందలిస్తాడు తప్ప మమ్మల్ని ఎంకరేజ్ చేయడా ఏ రోజు కూడా దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సోదర భూమి సూర్యేంద్ర, ఈ మీ మీడియా ద్వారా మీరు చెప్పేది చావా కోటనాయుడు మీరిద్దరు మాట్లాడారు, మీ ఇద్దరికే చెప్తున్నాను. ఇప్పుడు ఏ చిన్న విషయం జరిగినా కూడా గౌరవ మంత్రి వర్యులు చేశారనో చేయించారనో లేదు కేసు పెట్టించారనో లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే కేసు నేను నెట్లయిందండి. ఎస్ఐ గారు కేసు ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్లో వీళ్ళు పోయి కేసు పెట్టినప్పుడు చూశారు, వాళ్ళని తీసుకొని పోయారు. నిన్న రొట్టెల పండుగ బిజీగా ఉన్నారు, పోలీసు వారంతా బిజీగా ఉన్నారు. సాయంత్రం వస్తాడు, విచారించి పంపిస్తాడు. ఒకటి. రెండోది, మీరు ఎస్ఐ ఏదో మాకు అనుకూలంగా చేసేసినట్టు, ఆయన ఏదో చరిత్ర అంతా మీరు తీసి చూసినట్టు, మీరు ఇంత లోపల గౌరవ మంత్రి వర్యులు కేసు పెట్టించినట్టు, గ్రామంలో ప్రశాంతంగా ఉండయి కక్ష సాధింపులు ఎందుకనని మీరు తెలిపినట్టు, ప్రజలు మీ ద్వారా పాపం ఏదో తెలుసుకున్నట్టు, ఇదంతా తప్పు. మీరు అందరూ మీరు విధంగా మాట్లాడటం కూడా నేను పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా మంత్రి వర్యులు ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకోమని ఎక్కడా చెప్పలా, కక్ష సాధింపు కేసులు చెప్పలా. స్టార్ట్ అయిందే చరిత్ర ఎత్తాలంటే చాలా ఉంటుంది, వద్దు. 95 నుంచి కేసులు స్టార్ట్ అయినాయి సంగతి నేను చెప్తాను. చిత్తూరు శశెట్టి వరకు కేసులు ఇప్పుడు కూడా లేవు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో. ఇవన్నీ మాట్లాడాలంటే చాలా ఉంటాయి సోదరా, వద్దు ఇన్ని. కాబట్టి మీరు నిన్న అడిగిన ప్రశ్నలకు మాత్రమే చెప్తున్నాను. మంత్రివర్యులకి అసలు నేను ఉండే బిజీకి అసలు ఫోన్ ఎత్తే పరిస్థితి కూడా లేడు. మళ్ళీ అని అతను నాకు ఫోన్ చేశాడు, 6 సార్లు ఫోన్ చేసి ఫ్లెక్స్ కట్ చేయాలి రా అనిపించాడు. నేను ఎక్కి కట్ చేసేసి మళ్ళీ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయాను.